ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ఛానల్కి సంబంధించిన ప్రేక్షకులు కానీ లేదంటే మన యొక్క క్లయింట్స్ కానీ ప్రేక్షకులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మన హరివాస్తు ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చూసి కొన్ని రకాల ప్లాన్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు. సో ఈ ప్లాన్స్ మరి వాస్తు ప్రకారం ఉన్నాయా అంటే వాస్తు ఈ రెండు వేరు వేరు. వాస్తు అన్నప్పుడు మీ ఇంటి లోపల ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి జన్మ నక్షత్రాలు తీసుకొని ఆ నక్షత్రాలకు అనుకూలమైనటువంటి ఒక మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్లో మీరందరూ ఉండే విధంగా మీకు కావలసిన విధంగా ప్లాన్ అనేది డిజైన్ చేయడం అనేది ఉంటుంది. అయితే మా యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ అసలు ఏముంటుంది, అసలు ఈ వీడియో ఎందుకు అంటే మేము ఏవైతే ప్లాన్స్ ఇస్తున్నామో అంటే ఒరిజినల్ వాస్తు రూల్స్ని ఇంప్లిమెంట్ చేసి మర్మస్థానాలు డ్యామేజ్ కాకుండా దాని తర్వాత డిగ్రీలకు అనుగుణంగా సెంటర్ ద్వారాలకు సంబంధించిన రహస్యాలను ఇంప్లిమెంట్ చేసి చతుర్ముఖశాలకు కావాల్సినవి ఇంప్లిమెంట్ చేసి బ్రహ్మసూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి సోమసూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ మేము సెటప్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటి లోపల ఒక ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి, మనతో కాంటాక్ట్ అనేది ఎవరన్నా ఒక్కరు అవుతున్నారు. ఆ ఒక్కరు అవ్వడం వల్ల సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళందరికీ టోటల్ ఎక్స్ప్లెనేషన్ మేము ఒక గంట రెండు గంటలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, అసలు ఎందుకు ఇలా కట్టాలి, ఏ కారణం చేత కట్టాలి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా ఉంటాయండి, ఈ మర్మస్థానాలు ఇట్లుంటాయి, ఈ సూత్రాలన్నీ మనం సెక్యూర్ చేయాలి. సో ఈ విధమైనటువంటి ప్లాన్ అనేది మనకు వస్తుంది. సో మరి మీరు దీనికి ప్రొసీడ్ అవుతారా లేకపోతే ఇంకో ఆల్టర్నేట్ చూపించమంటారా అని ఓ రెండు మూడు రకాలుగా మేము జస్ట్ అట్లా చూపిస్తాం అనమాట. ఇది ఆప్షన్ అని చూపిస్తాం, జస్ట్ ఒక పెన్సిల్తో గీసి చూపిస్తాం. అందులో మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ సెలెక్టెడ్ ప్లాన్కి సంబంధించి కంప్యూటరైజేషన్ అనేది కంప్లీట్గా చేపించి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుత కాలంలో విజిట్ విత్ ప్లాన్ అనేది డైరెక్ట్ సైట్కి రావడము, ల్యాండ్ చూడడము, సరౌండింగ్స్ అబ్జర్వేషన్ చేయడము, దాని తర్వాత నక్షత్రాలకు సంబంధించిన పొంతన చెక్ చేసుకోవడము, దాని తర్వాత రూల్స్ ప్రకారము ఈ మర్మస్థానాలు ఇవన్నీ సెక్యూర్ చేసుకుంటూ మనం ప్లాన్ అనేది ఆన్ ద స్పాట్ అంటే మీ ల్యాండ్ దగ్గరనే డిసైడ్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతాం. సో ఇదే క్రమంలో నేను బెంగళూరులో ఇచ్చాను, అనంతపురంలో ఇచ్చాను, ధర్మవరంలో ఇచ్చాను, దాని తర్వాత కర్నూలులో ఇచ్చాను, నంద్యాలలో ఇచ్చాను, కడపలో ఇచ్చాను, జమ్మలమడుగులో ఇచ్చాను, చాలా చోట్ల ఇచ్చాను, సో హైదరాబాద్లో కూడా ఇచ్చాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే శాస్త్రానికి అనుకూలంగా వెళ్దామా, మీకు అనుకూలంగా వెళ్దామా అని ఒక ప్రశ్న మొదలు అంటే ప్రశ్న వస్తే గనక శాస్త్రానికి అనుకూలంగా వెళ్తే 100% మీ సక్సెస్ రేట్ టాప్ మోస్ట్లో ఉంటుంది. లేదు మాకు శాస్త్రం వద్దండి, మాకు బెడ్రూమ్స్ చిన్నగా అవుతున్నాయి, మాకు బాత్రూమ్స్ చిన్నగా అవుతున్నాయి, దాని తర్వాత మాకు హాల్ చాలా చిన్నగా అయిపోతుంది, ఈ ద్వారం ఇక్కడ వద్దు, మాకు ఆ మూలకే కావాలి, దాని తర్వాత టాయిలెట్స్ వచ్చేసి మాకు మూలకు పెడితేనే మాకు సుధరాయిస్తుంది లేకపోతే కుదరట్లేదు, మాకు కరెక్టు బ్రహ్మసూత్రం సోమసూత్రంలోనే టాయిలెట్స్ పెట్టడం లాంటి దోషాలు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము ఇచ్చిన ప్లాన్ని అంటే ఇంటి లోపల నలుగురు ఐదుగురు అని చెప్పాము కదా, అందులో ఒకరికి మనం కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అయిపోయింది. ప్లాన్ ఇచ్చేసిన తర్వాత ప్లాన్ అంతా ఓకే అయిపోయిన తర్వాత మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత మేము మూవ్ అయిపోతాం. తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళు సంప్రదించే ఇంజనీరు, మేస్త్రిను, ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు వచ్చేసేసి ఓ నాలుగు రాళ్ళు, ఓ నాలుగు ప్రశ్నలు పెట్టేసి వెళ్ళిపోతాయి. ఇంత పెద్ద స్థలం ఉందమ్మా, ఇంత పెద్ద స్థలాన్ని మొత్తం చెడగొట్టుకుంటున్నావు, చాలా చిన్న గడుతున్నావు, నాన్నాలుగు అడుగులు ఎందుకు వదులుతున్నావు నువ్వు, అసలు ఇంటి ఎలివేషన్ ఏమవసరం, ఇంట్లో ఇల్లు పెద్దగా ఉండాలి, మెట్లు ముందుకు వచ్చినా పర్వాలేదు, ఏమైనా అడ్డం ఉంటే ఏమైతే డోర్ మొత్తం ఈశాన్యాన్ని పెట్టేసాయి, వాస్తు ప్రకారం ఈశాన్యంలో పెట్టవచ్చమ్మా, ఏమీ కాదు, ఎవడు చెప్పింది నీకు, ఆయన ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చిండంట, ఇక మొత్తము నువ్వు అనుకూలంగా లేకుండా చేసుకుంటున్నావు, ఏమమ్మా పరిస్థితి నీది అని చెప్పి లేడీస్కి చెప్పడము. జెంట్స్కి అయితే అరే ఏమయ్యాను నాకు అర్థం కాదు, ఓ 40x60 స్థలం ఉంది, 30x50 స్థలం ఉంది, 40x70 స్థలం ఉంది, ఇంత పెద్ద స్థలం పెట్టుకొని ఎందుకు చిన్న ఇల్లు కట్టుకుంటున్నావు. నాలుగు విధాలుగా అంటే నాలుగు ప్లేసెస్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి కంటిన్యూ ఎయిర్ సర్క్యులేట్ అయ్యే విధంగా టోటల్ ఓపెన్ చేసి మనం ప్లాన్ అనేది డిజైన్ చేస్తాం. సో శాస్త్రానికి అనుకూలంగా అన్నప్పుడు
ఒక పాయింట్ అనేది మీకు చెప్పాలండి, ముఖద్వారం ఏదైతే ఉంటుందో ఆ ముఖద్వారం చూడంగానే ఒక అద్భుతంగా మనకు కనబడాలి. దానిని వాస్తు శిల్పశాస్త్రాలలో సుఖ దర్శనము అంటారు. కేవలం ఆ బిల్డింగ్ అబ్బా ఎంత బాగుంది, ఏం సూపర్ ఎలివేషన్, చాలా మంచి డిజైన్ చేశారు అనే మాట రావాలి. ఆ ఎలివేషన్ డిజైన్ ఎట్లా చేస్తున్నారంటే, కిటికీ ఒక చోట ఉంటుంది, దానికి అడ్డుగా ఏదో పిల్లర్ వేస్తాడు, ఒక డిజైన్ వేస్తాడు. ఇదే అండి డిజైనింగ్ అంటే. మీరు అర్థం చేసుకోండి, ఇంజనీర్లు చెప్పిన మాట. ఇప్పుడు రీసెంట్గా నేను హైదరాబాద్లో ప్లాన్ ఇచ్చాను, ఉప్పల్ ఏరియాలో ప్లాన్ ఇచ్చాను. ఈ ప్లాన్ నేను ఇచ్చేసిన తర్వాత ఆ కొలత ల్యాండ్ తీసుకున్నాడు, వెళ్ళిపోయారు వాళ్ళు, ప్లాన్ అంతా అయిపోయింది క్లోజ్. వాళ్ళు ఒక లోకల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళారు, సార్ దీనికి పిల్లర్కి సంబంధించి స్టీల్ వేయాలి అని చెప్తే, సరే సార్ మేము ఆటోకాడ్ ఫైల్ ఇస్తాం, దాని ప్రకారం మీరు చేసుకోండి, ఏం డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి ఇచ్చేసాం. అరే ఏమమ్మా 12 ఫీట్ల బెడ్రూమ్ ఏం సరిపోతుంది, 15 తీసుకుందామని దాన్ని పొడవు పెంచేసేసి కరెక్ట్గా నార్త్ సెంటర్లో గోడ కట్టేశాడు. పిల్లర్ లేచేశారు, అయిపోయింది. ఇప్పుడు విజిట్కి పిలిచారు, ఏమండి ఇట్లా మొత్తం చెడగొట్టుకున్నారో, నేను ఇచ్చిన ప్లాన్ కాదు కదా అంటే, లేదు సార్ మీరు ఇచ్చిన ప్లానే అంటారు వీళ్ళు, నేను ఇచ్చిన ప్లానే అంటారు వాళ్ళు. నేను ఇచ్చిన ప్లాన్ తీయండి అమ్మా అని చెప్పిన, తీసి చూస్తే నేను 12 ఇస్తే వీళ్ళు 15 పెట్టారు. ఇది ఎవరు చెప్పాడండి అంటే, లేదు సార్ మీరు ఇచ్చిన ప్లాన్ అంటారు. మళ్ళా మొత్తం కొలతలు వేయించాను, నేను ఇచ్చింది అక్కడ ఎట్లా ఉంది, సెంటర్ నేను ఎక్కడ ఇచ్చాను చూపిస్తే. ఇది ఎవరు చేసిన మిస్టేక్ అంటే, ఇంజనీర్ చేసిన మిస్టేక్. అతన్ని పిలిపించాం, ఎవరా ఇది డిజైన్ చేసింది అంటే, సార్ వాళ్ళకి బెడ్రూమ్ కొంచెం పెద్దగా కావాలన్నారు అందుకని చేసినాం. ఇక్కడ ఎవరు తప్పును పట్టాలండి, నేను ఎవరిని తప్పు పట్టాలి? సోమసూత్రాన్ని కంప్లీట్ బ్లాక్ చేసేసి కరెక్ట్ సెంటర్ బ్రహ్మస్థానంలో మళ్ళీ పిల్లర్ వేసుకునే దౌర్భాగ్యం ఏర్పడింది. నా దగ్గరకు వచ్చి 20-30 వేల రూపాయలు ఇచ్చి టోటల్ ప్లానింగ్ 4 గంటలు కూర్చొని చేసుకొని పోయి జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మంచి మనసుతో ఆ ప్లాన్ డిజైన్ చేసి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పంపించాను. ఆ ఇంజనీర్ మొత్తం సత్యనాశ చేసి ఇప్పుడు ఎవరు చెప్పాలి? నేను ఇంజనీర్కి చెప్పాలా, ఇంటి ఓనర్స్కి చెప్పాలా, నేను ఎవరు చెప్పాలండి? సో మీరు వాస్తు ప్రకారం ఒక ప్లాన్ అనుకున్నప్పుడు ఆ ఇంజనీర్ ఏమంటాడు అంటే, ఇది కూడా వాస్తు ప్రకారమే, అరే బ్రహ్మసూత్రం సోమసూత్రం డ్యామేజ్ అయిందంటే అంటే ఏంటి సార్ అంటాడు. వాస్తు ప్రకారము ఒక ఇంజనీర్కి ఎట్లా తెలుస్తుందండి, ఒక ఆర్కిటెక్ట్ ఎట్లా తెలుస్తుంది? మీరు అర్థం చేసుకోవాలి, ఇంజనీర్ అనేది వాళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే స్టీల్కి సంబంధించి, స్ట్రెంత్కి సంబంధించి, ల్యాండ్ స్ట్రెంత్ ఎట్లా ఉంది, దాంట్లో ఎంత స్టీల్ వాడాలి, ఇది వాళ్ళ సబ్జెక్ట్ అండి. వాస్తుకు వాళ్ళకేం సంబంధం? ఒక ఆర్కిటెక్ట్కి ఒక రూల్ ఏముంటుందంటే, ఒక ఎలివేషన్ ఎట్లా డిజైన్ చేయాలి, ఒక ఇంటి ప్లానింగ్ ఎట్లుండి, దానికి అనుకూలంగా ఎట్లా చేయాలి. అట్లా చేసేవాళ్ళు ఈ కాలంలో లేరు. కేవలం కొన్ని ప్లేసెస్లో మాత్రమే నేను గమనిస్తే, మనం ఇచ్చిన ప్లాన్ చూసి దాని ప్రకారం ఒక డిజైనింగ్ చేస్తారు. అది కొంతమంది, అందరూ లేరండి. అందరూ కూడా డీఫాల్ట్ కొన్ని తీసుకుంటారు, అవే అందరికి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో నేను ఈ వీడియోలో చెప్పడం అయితే ఒకటేనండి, శాస్త్రానికి అనుకూలంగా మీరు మా దగ్గర ప్లాన్ తీసుకున్నా, ఎవరి దగ్గర తీసుకున్నా, ఆ శాస్త్రానికి అనుకూలమైన పద్ధతిలో మీరు వెళ్ళండి, 100% మీకు రిజల్ట్ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఒక ఇంజనీర్ మీదనో, ఒక ఆర్కిటెక్ట్ మీదనో, లేకపోతే ఇంట్లో వాళ్ళ మాటలు వినో, లేకపోతే మీరే సొంత కవిత్వం చేసుకోనో, ఒక మేస్త్రి మాటలు వినో, బయటోడి మాట వినో, మీ ఇల్లు మీరు చెడగొట్టుకుంటే మా బాధ్యత సంబంధం లేదు, మా బాధ్యత కాదు, మాకు సంబంధం లేదు. నేను నా ప్రేక్షకులు, నా క్లయింట్స్ 1 పొజిషన్లో ఉండాలనే ఒక ఆకాంక్షతో నేను ప్లాన్ డిజైన్ చేస్తున్నాను. మీరేమో శాస్త్రానికి అనుకూలంగా నేను ఇస్తే మీకు అనుకూలంగా మీరు కట్టుకుంటున్నారు, ప్రయోజనం లేదండి. ఖుల్లా చెప్పేస్తున్నాను అండి, నమస్కారం అండి, ఇంకా మీ ఇష్టం, నేనైతే ఏం చేయలేను. సో ఎవరైతే ప్రేక్షకులు మా దగ్గర ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నారో, మీరు డైరెక్ట్ మా ఆఫీస్కి విజిట్ చేసి మేము ఎక్స్ప్లెనేషన్ టోటల్ ఇస్తాం, ఎందుకు చేయాలి, దానికి కారణాలు చెప్తాం. ఆ కారణాలన్నీ విన్న తర్వాత ఆ రూల్స్ మీరు ఇంప్లిమెంట్ చేయండి, 100% మీకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.